पेद्दूर नियोजकवर्ग प्रजल नमस्कार ना पेर नंदम सुब्बय्य टीडीपी जिला अधिकार प्रतिनिधि इधी ना मोट्टमोदटि सोशल मीडिया प्रेस वीडियो मोट्टमोदटिदि रिलीज चेस्तुन्नानु निन्ना मोन्ना पोद्दुटूरु नियोजकवर्ग एम्मेल्ये शासनसभ्युलु राचमल्ल शिवप्रसाद रेड्डी गारु अलागे आयन बामार्दि पातकोट बंगारु मुनिरेड्डी गारु पोद्दुटूरु प्रजलु एदो पुकार्लु शिकार्लु चेस्तुन्नायनि चेप्पि मा टीडीपी इंचार्ज जी प्रवीण कुमार रेड्डी गारिनि अलागे आयन मेनत्त कोडुकु करुण रेड्डी मीद कोन्नि माटलु माट्लाडडं जरिगिंदि దానికి కౌంటర్ గా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను రొద్దుటూరు ప్రజల యొక్క ప్రజా కంటకులు మీరు ఇద్దరు బావా బామ్మర్ది 10 సంవత్సరాల కిందట మీ ఆస్తి అంత మీ బావగారు ఏం పని చేస్తారు ఇన్ని వందల కోట్ల డబ్బు ఏ విధంగా వచ్చింది మీ అవినితి ప్రస్థానము పైడిపాలెం రిజర్వాయర్ పులివేందల నియోజకవర్గంలోని పైడిపాలెం రిజర్వాయర్ దగ్గర నుంచి మొదలైంది మీ అవినితి ప్రస్థానం గుర్తు చేర్చుకో రామేశ్వరంలో ఉండే నీ అనుచరులు ఆనాటి అనుచరులు అయినటువంటి కొంతమంది బినామీ పేర్లు పెట్టి ప్రభుత్వం నుంచి మీరు 80 లక్షల నుంచి 1 కోటి 30 లక్షల రూపాయలు డబ్బులు కొట్టలేదా ఇది నిజం కాదా ఇది అవినీతి కాదా బంగారెడ్డి తర్వాత నీ విషయానికి వస్తాం నువ్వు ప్రొద్దుటూరు వంటోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిఎస్పీ పరిధిలో నువ్వు ఒక రౌడీ సీటరు తర్వాత నువ్వు ఈ రోజు క్రికెట్ బెట్టింగ్ గురించి మాట్లాడుతున్నావు మరి నిన్ను పిలిచుకోవడారో లేదో ఆ సబ్జెక్ట్ నేను మాట్లాడను తిరుమల తిరుపతి కొండ మీద నిలబడి మాట్లాడుతున్నా నువ్వు మీ బావ ఇద్దరు అవినీతి పరులు సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ చేస్తాం నువ్వు సిద్ధమేనా ఊరు వదిలిపెట్టి పోవడానికి నీలాగా ఎనకమల్ల యుద్ధం చేయం బంగారెడ్డి నీ కోసం 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు మీ బావ నాయకత్వం కోసం పని చేశాం మేం కాయలు పడుకుంటంటే నువ్వు ఇంట్లో నిద్రపోయినావు గుండెల మీద చేయేసుకొని గుర్తు తెచ్చుకో ఎస్సీ వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని మా మీదకి పంపించి తిట్టిబీడం కాదు నీకు ధైర్యం ఉంటే దమ్ము ఉంటే మన ఇద్దరమే నడి రోడ్డుపైన రా ఆ విధంగా ఆ ప్రకారంగా ముందుకు పోదాం రాబోయే కాలంలో టీడీపీ హయాంలో మేమందరం పనిచేసి మిమ్మల్ని మీ బావను ఓడగొట్టి చూపిస్తాం సిద్ధంగా ఉండు మీ కుటుంబంలో రాచమల్లు కిరణ్ కుమార్ రెడ్డి గారు అంతో ఇంతో ఉత్తములు తప్ప నీ బావ నోరు తెరిసే శిబి చక్రవర్తి మాదిరి అందరి హామీలు చెప్తాడు మీ ఇంటి చుట్టూ కొన్ని వేల మంది దోసానిమల్లకు తిరగడం జరిగింది చందాలు చెప్పి ఎగ్గొట్టి ఇంట్లో కూర్చొని ఎన్నో చేశారు అంతేకాదు ఇప్పుడు నువ్వు చేసే బాగోదని చెప్తా చూడు ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ ఎన్ రాధాని అడ్డపెట్టుకుని నువ్వు ప్రొద్దుటూరు పట్టణ సుందరీకరణ కింద బినామీ కాంట్రాక్టర్లతో మధ్యలో డివైడర్లు చెట్లు ఆ విధంగా ఎన్ని పనులు చేస్తా ఉన్నావు ప్రొద్దుటూరు ప్రజలు మీకు ఓట్లు వేశారు ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు రెండోసారి 44,000 చిలుకు ఓట్లతో గెలిచారు సంతోషమే మరి నిజంగా ఎట్ట గెలిచారో లేకుంటే ఈవీఎం పెట్టెలు మాయం చేసాయో మాకైతే తెలియదు కానీ గెలిచారు రికార్డెడ్గా ప్రొద్దుటూరు పట్టణ ప్రజల అభివృద్ధి గురించి ఏ రోజైనా ఆలోచించారా మీరు బావాబామర్ది చిన్నపాటి వర్షం మధ్య గాంధీ రోడ్డులో 3 అడుగులు లోతు నీళ్లు మురికి నీళ్లు పారుతాయి తెలుసా నీకు వానవన్నప్పుడు ఒకసారి గాంధీ రోడ్లో తిరుగునైనా బంగారెడ్డి కొండ బంగారు కొండ తిరుగు అవి అభివృద్ది పనులు చేయకుండా మీ యొక్క ప్రజాప్రతినిధి జీవితం అంతా మీ కుటుంబము మీ బావ కుటుంబము ఆస్తులు సంపాదించుకోవడం తప్ప మీరు చేసింది ఒరగబెట్టింది ఏం లేదు ప్రొద్దుటూరు ప్రజలకు ఇంకా క్రికెట్ పందాల గురించి మాట్లాడినావు ఈ పొద్దు 41 మంది కౌన్సిలర్లకు మార్చి నోటిఫికేషన్ లో మీరు టికెట్లు ఇచ్చారు అందులో క్రికెట్ బుక్కులు ఎంతమంది ఉన్నారో కనుక్కోనైనా బంగారుకొండ క్రికెట్ బెట్టింగ్ మాఫియా ప్రొద్దుటూరు డాన్ నువ్వు నీ బావనే నువ్వు కరుణ్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు మేనత్తో కొడుకని నీ శుద్ధం చూసుకోనైనా బంగారుకొండ నీ శుద్ధం చూసుకొని రాబోయే ఎలక్షన్లకు సిద్ధంగా ఉండండి నీవు నీ బావ అతి త్వరలో ప్రజా జీవితంలో మిమ్మల్ని ఓడగొట్టి ఇంటికి పంపిస్తున్నాం గుర్తుపెట్టుకో ఏం నందం సుబ్బయ్య నువ్వు అన్నావు కదా ఎలక్షన్ లో వస్తే వైఎస్ఆర్సీపీ టీడీపీ కాంగ్రెస్ గాని ఫైట్ చేద్దామని ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఫైట్ చేద్దాం గొడవలొద్దు
ఈసారి ఏ విధంగా గెలుస్తారో మేము చూస్తాం అర్థమైందా బంగారెడ్డి అందరిని మాట్లాడడం కాదు ఎస్సీ వాళ్ళని మా ఇళ్ల మీదకి పంపించి ఆడోళ్ళతో తప్పుడు కేసులు పెట్టియడం కాదు నీ కూడా మనిషివే నీ మీద కూడా మేము కూడా కేసులు పెట్టగలము నువ్వన్న చదువుకోలే రైస్ మిల్లులో గుమస్తావు నువ్వు ఈ పొద్దు ఇన్ని కోట్ల ఆస్తి నీకు ఎట్లొచ్చింది ఎట్లొచ్చింది చెప్పు ఏం పని చేస్తావు నువ్వు బినామీ కాంట్రాక్టర్లు మట్టగా క్రికెట్ ఎర్రచందనమోళ్ళు నీకంతా బినామీ మనుషులు నేను పేర్లు చెప్తే బాగుండదు మీ అవినీతి బాగోదమంతా కూడా నా నోట్లో ఉంది నడి రోడ్లో మైక్ తీసుకొని చెప్తా గతంలో కూడా చెప్పినా ఇప్పుడు చెప్తా నీకు చేతనైతే నువ్వు చేసేది అదే కదా తప్పుడు కేసులు పెట్టడమే నువ్వు నాకంటే ఏం కొట్లాడే మొగని ఏం కాదు బంగారెడ్డి నీకోసము రామేశ్వరంలో గాడ జరుగుతుందంటే 2007 లో మాకు చెప్పకుండా పారిపోయిన ఒక పిరికి పందవు నువ్వు ఒక పిరికి పందవు నువ్వు గెడ్డి గెడ్డి గడుచండి నిన్ను 10 మంది బ్రహ్మానందమును పట్టుకుపోయినట్టు ఎనికి ఇక్కకపోతుంటారు నీ మనసులో ఎన్ని డ్రామాలు మానుకో తొందరలో నీ అవినీతి నీ బావ అవినీతి ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ ఎన్ రాధా అవినీతి ఆధారాలతో సహా నిరూపిస్తాము రెడీగా సిద్ధంగా ఉండండి ఓడిపోవడానికి తొందరలో మీ యొక్క అవినీతి బాగోతం అంతా ప్రొద్దుటూరు ప్రజలకు కళ్ళ కట్టినట్టు చూపిస్తాము ఈ విధంగా నేను ప్రొద్దుటూరు ప్రజలను టీడీపీ మద్దతుదారులను నేను అడిగేది ఒకటే అయ్యా నోరు మూసుకొని మౌనంగా ఉండకండి ఇలాంటి వాళ్ళు ప్రజల కండకులుగా మారి ప్రజా జీవితాన్ని నాశనం చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా మా మాదిరే ముందుకొచ్చి ఈ విధంగా వీళ్ళని తీవ్రంగా ఖండించాలని రాబోయే ఎన్నికల్లో వీళ్లకు ఓటు వేయకోకుండా టీడీపీని గెలిపించాలని కోరుకుంటున్నా అంతేకాదు ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి 21 రోజుల్లోనే అయిపోయి చేయను త్వరలో ప్రెస్ మీట్లు పెడతాము టీడీపీని ప్రొద్దుటూరులో బలోపేతం చేస్తాము మరి గౌరవనీయులు పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప గారి శ్రీనివాసులరెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా ప్రొద్దుటూరులో ప్రవీణ్ కుమార్ రెడ్డి గాని నేను గాని ఈవీ సుధాకర్ రెడ్డి సార్ గాని ముక్తారన్న గాని మహమ్మద్ అన్న గాని మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మిమ్మల్ని ఓడగొట్టి ప్రొద్దుటూరు శాసనసభ్యుడు ఒక నీతిపరుణ్ణి గెలిపించే విధంగా ప్రజలను ఉత్తేజపరిచి చైతన్యం చేసి మేము ముందుకు పోతామని తెలియజేసుకుంటున్నాను జై టీడీపీ జై చంద్రబాబు జై తెలుగుదేశం